2018 2.5 hours రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమాని మలయాళంలోనే సబ్టైటిల్స్తో చూశాను. తెలుగులో కూడా 26th అంటే ఈ ఫ్రైడే థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. సినిమా చూసాక నాకైతే చాలా బాగా నచ్చిందండి. థియేటర్లో చూడకపోయి ఉంటే నా లైఫ్లో ఒక మంచి సినిమాని థియేటర్లో చూడలేకపోయానే అని ఫీల్ అయి ఉండేవాడినేమో. చాలా మంచి సినిమా అండి, థియేటర్స్లోనే చూడండి, మిస్ అవ్వద్దు. ఏసీకి సినిమాలో ఉండే రెయిన్ మోడ్కి మ్యాచ్ అయ్యి సినిమాలో మనం ఇంకొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అవడానికి హెల్ప్ అయింది. ఇప్పటికీ ఈ సినిమా మలయాళంలోనే 130 crores కలెక్ట్ చేసి మలయాళంలోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్గా నిలిచింది. సెకండ్ హాఫ్ అయితే హై ఆన్ ఎమోషన్స్, మోర్ దెన్ 10 ఎమోషనల్ సీన్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి. సినిమా ఫ్లో ఎలా ఉందో చెప్తాను. స్టార్టింగ్ నార్మల్గా సినిమాలో ఉన్న చాలామంది లీడ్ యాక్టర్స్ అందరినీ ఫాస్ట్గా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మధ్యలో 2 songs ఇంటర్వల్ వరకు ఒక 2-3 scenes మాత్రమే హై అనేలా, ఏంటి ఈ సినిమాని సూపర్ డూపర్ అన్నారు, ఇదేమో నార్మల్గానే జస్ట్ బాగుందనేలా ఉంది అనే డౌట్తో వెళ్ళింది. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 10 minutes గడిచిన తర్వాత మనసున్న మనిషి ఎవరైనా సినిమాలో ఇన్వాల్వ్ అవ్వక తప్పదు. లాంగ్వేజ్తో కానీ తెలుగు యాక్టర్స్ లేరని కానీ ఎలాంటి లోటు లేకుండా సాటిస్ఫై అవుతారు. స్పెషల్ అప్లాస్ టు ద డైరెక్టర్ ఫ్రమ్ పీటిగాడ్ మీడియా ఫర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ ఫిల్మ్ అండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చిన్న అడల్ట్ కంటెంట్ కానీ డబల్ మీనింగ్ డైలాగ్స్ కానీ వల్గర్ వర్డ్స్ కానీ ఎక్కడా లేదు, హ్యాపీగా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 2018 వచ్చిన కేరళ ఫ్లడ్స్ ఆధారంగా తీసిన రియల్ స్టోరీ ఇది. అసలు ఆ టైంలో ప్రజలు ఎలాంటి పాటలు పడ్డారు, బ్రతకడానికి అసలు ఎంత కష్టపడ్డారు, ఇలాంటి విషయాలకి డీటెయిలింగ్ ఇస్తూ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన సినిమా ఇది. ప్లస్ పాయింట్స్, రెస్క్యూ సీన్స్ లాగా ఎమోషన్స్ బ్యాక్ టు బ్యాక్ సెకండ్ హాఫ్ అంతా వస్తూనే ఉంటాయి. ప్రతి సీన్లోనూ మనకు తెలియకుండానే కనెక్ట్ అయిపోతాం. సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటి నుండి ప్రాబ్లం మీద ప్రాబ్లం వస్తూనే ఉంటాయి. అక్కడి నుండే సీన్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మనం సినిమాలో ఎంత ఇన్వాల్వ్ అవుతామంటే ఇంకా ఏమైనా నెగిటివ్గా కానీ ల్యాగ్ అని కానీ ఇంకేమైనా అప్పటివరకు మీకు అనిపించినా ఈ రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ పాజిటివ్నెస్ని పెంచేస్తుంది. బాగా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఎంత రియల్గా ఎలా తీశారు, అసలు విఎఫ్ఎక్స్ అయినా నిజంగానే అంత పెద్ద ప్లేస్లో నైట్ టైంలో అంత వాటర్తో రెయిన్ ఎఫెక్ట్తో స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్తో చాలా పర్ఫెక్ట్గా ఉంది. అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ కూడా కావచ్చు. మలయాళం సినిమాలు ఇక మీద కూడా చిన్న స్టోరీని సాగదీసినట్టు కాకుండా ఇలాగే ఎక్కువ కంటెంట్ని డెలివర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇందులో ఉన్న మల్టిపుల్ హీరోస్ అందరినీ హీరోలు అన్నట్టు కాకుండా చాలా మెయిన్ క్యారెక్టర్స్గాని ఇలా చూపించారు. అందులో బాగా హైలైట్ అయ్యేది మాత్రం టోవినో థామస్ గారు. స్టార్టింగ్ ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళు సాగదీస్తున్నారని అనుకున్నాను, కానీ ఎప్పుడైతే సినిమా కంప్లీట్ అయిందో అప్పుడే రిలీజ్ అయ్యాను. టోవినో థామస్ గారు, వినీత్ శ్రీనివాసన్ గారిని, కుంచాక బాబన్ గారు ఇలా ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ గంట సేపట్లోనే వాళ్ళు ఏంటో చూపించి వాళ్ళ బ్యాక్డ్రాప్స్ ఏంటో చూపించాలంటే ఆ మాత్రం టైం పట్టడంలో తప్పులేదు అనిపించింది. క్యారెక్టర్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ బోట్లో వెళ్ళి పెద్ద తుఫాన్లో కాపాడే సీన్, సెకండ్ హాఫ్లో హెలికాప్టర్ సీన్, బ్లైండ్ పర్సన్ని కాపాడే సీన్, ఇలా చాలా సీన్స్ హైలైట్గా ఎమోషనల్గా ఉంటాయి. ఫిషర్మ్యాన్ వాల్యూ అంటే చెప్పి ఒక ఎమోషనల్ సీన్ 10 నిమిషాల పాటు, విలేజ్లోకి హెలికాప్టర్ వచ్చే సీన్ అయితే రీసెంట్ టైమ్స్లో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్ సీన్స్ అనే చెప్పాలి. మనిషికి మనిషే సాయం అనేలా ఒకవైపు, మరొకవైపు డ్యూటీలో లేని ఆర్మీ సోల్జర్ కూడా ఎప్పుడు తన కర్తవ్యాన్ని పాటిస్తాడో ఇలా మెసేజెస్ కూడా ఇచ్చి భలే కనెక్ట్ చేశారు. నిజంగానే 2018 కుటుంబ సభ్యులు భయపడటం, ఇప్పుడు ఎక్కడో ఉండే మనకి కుటుంబ సభ్యులకి ప్రమాదం అంటే ఎలా ఉన్నారని భయపడతాం కదా, ఈ ఎమోషన్స్ కూడా ఒక్కొక్క క్యారెక్టర్ నుండి ఒక్కో రకం ఎమోషన్ ఇంక్లూడ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ భలే అనిపించే థియేటర్లో సినిమాటోగ్రఫీ కూడా చాలా చాలా బాగుంది. మైనస్ పాయింట్స్, సినిమాలో ఉండే ఒకే ఒక్క మరియు అతిపెద్ద మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా హైగా వెళ్ళి మళ్ళీ సినిమా ఫ్లాట్గా వెళ్ళడం. ఇలా ఈ ఫ్లోలో వెళ్ళడం వలన ఫస్ట్ హాఫ్ అయ్యేంత వరకు ఓపిక పట్టారు. ఈ ఒక్క దీని వలన ఒక్క పాయింట్ తగ్గిస్తున్నాను రేటింగ్. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే తప్పకుండా థియేటర్లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తప్పకుండా చూడగలిగే సినిమా ఈ 26th తెలుగులో థియేటర్స్లో వస్తుంది, అస్సలు మిస్ అవ్వద్దు. బెస్ట్ ఫిల్మ్ ఇన్ రీసెంట్ టైమ్స్, ఎమోషనల్ రోలర్ కోస్టర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 4/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.